హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీ అందరికీ కరోనా వైరస్ని వైరస్ మన ఇండియాలోని వ్యాప్తి చెందుతుంది, దానికోసం మనం ప్రికాషన్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పాలి అనుకుంటున్నాను. ముందుగా ఈ కరోనా వైరస్ ఏంటో నేను ఇప్పుడు చెప్తున్నాను, బాగా వినండి. కరోనా వైరస్ అనేది ఒక చైనా వైరస్ అండి. ఇది ఫస్ట్ చైనాలోని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, లైక్ నాన్ వెజ్ తినే వాళ్ళ వల్ల వచ్చిందంటే, అంటే యానిమల్స్ వల్ల వచ్చిందంటండి. లైక్ బ్యాట్స్, వాళ్ళు చైనా వాళ్ళు అయితే ప్రతి యానిమల్ని తింటారు, వాళ్ళకి ఏమి లిమిట్స్ లేవు. సో బ్యాట్స్ నుండి ఇంకా కొన్ని రకమైన యానిమల్స్ నుండి వచ్చిందంటండి, నాన్ వెజ్ ఐటమ్స్ నుండి ఈ కరోనా వైరస్. అండ్ ఇప్పటికీ ఆ కరోనా వైరస్కి వచ్చే లైక్ మెడిసిన్ అనేది కనిపెట్టలేదండి. ఇది చాలా డేంజరస్ వైరస్ అని కూడా మనం అనొచ్చు. ఇండియాలో కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. సో దానికోసం పోలీసులు ఇంకా మెడిసిన్ డిపార్ట్మెంట్ చాలా ట్రై చేస్తున్నారు. మెడిసిన్ డిపార్ట్మెంట్ ఏమో లైక్ మెడిసిన్ కనుక్కోవడానికి చూస్తున్నారు. ఇంకా పోలీసులు అయితే లైక్ ప్రతి ఎయిర్పోర్ట్స్లోని వాళ్ళకి చెకప్ చేస్తున్నారు, చైనా నుండి వచ్చే వారికి. ఎందుకంటే చైనా వైరస్ ఇది, కరోనా వైరస్ అనేది. అండ్ ఈ కరోనా వైరస్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే, ఇది ఎయిర్ వల్ల వస్తుందండి, ఎయిర్ వల్ల వ్యాప్తి చెందుతుంది మనిషికి మనిషికి. సో మీరు ఎప్పుడు పడితే అప్పుడు, అంటే వీలైనంతగా హ్యాండ్స్ ఎక్కువ వాష్ చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు నాన్ వెజ్ ఐటమ్స్ తినడం తగ్గించండి, ఎందుకంటే నాన్ వెజ్ వల్ల వస్తుందంట ఈ కరోనా వైరస్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు ఎప్పుడైనా జ్వరం కానీ జలుబు కానీ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఇవన్నీ మీరు ఫాలో అయితే మీరు కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ కరోనా వైరస్. థ్యాంక్ యూ.